ఎవరు ముందు ప్రకటించారు ముందు ప్రకటించింది నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రకటి నాయన ఆయన కావాలనే ప్రకటించి ఉంటాడు అని అనుకోవాలి ఇట్ ఇస్ ఇంప్లైడ్ అంతే కదా ప్రెజ్యూమ్ లైక్ దట్ రచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రాన్ని రచ్చగొట్టారా మాడి మషైపోతారు రాసుకోండి దానిలో అనుమానమే లేదు ఒక ప్రాంతంలోకి వెళ్ళి తొల్లగొడతారా ఇదేనా మీరు చేసేది ఖచ్చితంగా మాడి మషైపోతారు దానిలో సందేహమే లేదు ఇంకా మూడు రాజధానుల మధ్యన గొడవలు పెట్టవలసినటువంటి అవసరం ఏముంది మాకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నది మేము చేయబోతున్నది మేము మూడు ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నది మేము దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హిస్టరీ తెలంగాణలో జరిగింది మనం చూశాం కదా దాని నుంచి నేర్చుకున్న గుణపాఠమే కదా రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర మేము సృష్టించినమా అనాదిగా వస్తున్నటువంటివే కదా మూడు యాసలు ఉన్నాయి కదా ఒకే భాషలో నాలుగు యాసలు ఒక యాస భాష దూరమైంది వాళ్ళకు కూడా అలాంటి భావన కలగకుండా ఉండేందుకు మాకు న్యాయం జరిగిందని ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు న్యాయం జరిగిందని రాయలసీమ వాళ్ళు మాకు న్యాయం జరిగిందని కోస్తాంధ్ర వాళ్ళు అనుకోవాలని మా తపన తాపత్రయం తప్ప ఎవరి ఆస్తులో పెంచాలని కాదనే విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నా రాజకీయంగా మీరేదో మా మీద దుమారం జరగడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దుష్ట చతుష్టయం ఏదో ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంటే చూస్తూ జనం ఊరుకోరు మరింత చైతన్యవంతులు అవుతారు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మీ కోరికలు నెరవేరవు అది చెప్పాం కదా ఉత్తరాంధ్ర ఏం డెవలప్ మూడున్నర సంవత్సరాలు ఏం డెవలప్ చేసి చేస్తున్నాం కదా చెప్పాం కదా ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు హైదరాబాద్ ఆయన డెవలప్ చేశాడంట రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి హైదరాబాద్ ఒక అందమైన సుందరమైన సిటీగా తయారు చేశాడని చెప్తున్నాడు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారికి అదేదో స్వామి చెప్తారు విన్నారుగా మీరు మాయల పకీరు ప్రాణం ఎక్కడుంది ఏడు సముద్రాలు దాటిన తర్వాత మర్రి చెట్టు త్వరలో ఉన్న చిలుకలో ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రాణం ఎక్కడుంది ఈనాడులో ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో దుష్ట చతుష్టయంలో మీడియాలో ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఏమీ తెలియకపోయినా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన వ్యక్తి అమోఘమైన వ్యక్తి అని మీడియాని మేనేజ్ చేసి రాసుకుంటూ ఎరిగాడు యువరాజు గారు మాయల పకీరు ప్రాణం ఎక్కడుందో కనిపెట్టి ఆ చిలకను పట్టుకున్నాడు ఇంక బుస్సు మాయల పకీరు అంతర్ధానం కాక తప్పదు కేవలం మీడియా సృష్టించినటువంటి వ్యక్తే చంద్రబాబు తప్ప చంద్రబాబు నిజమైనటువంటి నాయకుడు కాదు చివరికి ఎన్టీ రామారావు దగ్గర నుంచి పవర్ లాక్కోవడం కూడా ధర్మమేనని చెప్పేటటువంటి పత్రికలు ఉన్న తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి వెన్నుపోటును కూడా గొప్ప విషయంగా చెప్పినటువంటి పత్రికలు ఇప్పటికీ గొప్ప విషయంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్న పత్రికలు వాటికి సిగ్గుండాలి తప్ప మనకు కాదని మనవి చేస్తున్నాం బాలకృష్ణను బావా బామ్మదుడు అందుకే కదా నిన్నేమున్నాడో మొత్తం అదేదో షో ఉంది కదా ఆ షో అయిపోయిన తర్వాత మాట్లాడదాం ఆ షో అయిపోయిన తర్వాత మొట్టమొదటి చెప్పొచ్చుగా మాట ఇవాళ ఏదో ఇవాళ చెప్పే కార్యక్రమం ఎందుకు విషయం గుర్తుపెట్టుకోండి అంటే చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి రాజధాని ఎవరు నిర్మించరండి అసలు మన లాంటి కంట్రీలో రాజధాని నిర్మించడం సాధ్యం కాదండి డెవలపింగ్ కంట్రీస్ మీరు అమెరికా లేదా ఆస్ట్రేలియా నిర్ణయాలు వచ్చి ఆస్ట్రేలియాలో ఒక మెల్బోర్న్ అనే చోట ఒక క్యాపిటల్ని నిర్మించారు క్యాన్బెరా అనే చోట క్యాపిటల్ని నిర్మించారు ఎందుకు నిర్మించారు వాళ్ళకి ధనం ఎక్కువ ఉంది పేదరికం లేదు డబ్బు ఏం చేసుకోవాలి అర్థం కావడం లేదు మనకల్లా లేదే పేదరిక దేశమే నువ్వు ఒక అసెంబ్లీ కట్టు ఒక సెక్రటేరియట్ కట్టు అంతే తప్ప ఒక నేను మొత్తం ఒక రాజధానిని సృష్టిస్తాను అక్కడ రోడ్లు వేస్తాను అక్కడ డ్రైనేజ్ చేస్తాను అక్కడ బిల్డింగ్లు కడతాను అక్కడ అసెంబ్లీ కడతాను ఇట్ పాసిబుల్ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది ఆస్ట్రేలియాని చూసో లేకపోతే మలేషియా కూడా
ఒక రాజధాని క్యాపిటల్ కట్టారు సొంతంగా. అలాంటి కాస్త డబ్బునున్న కంట్రీస్లో, ఎక్సెస్ మనీ ఉన్న కంట్రీస్లో కుదురుతుంది తప్ప రికార్డుదే కానీ డొక్కాడని జనం ఉన్నటువంటి ప్రాంతం, అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రాంతం, డెవలపింగ్ కంట్రీస్, ఇక్కడ రాజధానులు సృష్టించడం అనేది సాధ్యపడదు. ఎవరు రాజధాని సృష్టించా చెప్పండి? ఈ మొత్తం భారతదేశంలో ఏదన్నా ఒక రాజధాని సృష్టించారా? బెంగళూరులో రాజధాని పెట్టినారు, మద్రాసులో రాజధాని పెట్టినారు, హైదరాబాద్లో రాజధాని పెట్టుకున్నారు. మనం కూడా విజయవాడలోనో విజయనగరంలోనో లేదా మన వైజాగ్లోనో లేకపోతే కర్నూలులోనో తిరుపతిలోనో ఒక టౌన్ పెట్టుకోవాలి. ఆహా, అట్టగా టౌన్ దూరంగా తీసుకెళ్లి బాగా 5,000 ఎకరాలు 33,000 ఎకరాలు తీసుకుని దానిలో పెట్టి డెవలప్ చేస్తే ఏంటి సాధ్యమేనా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బీజేపీ రెండు కలిసి అన్నాయా? జగన్ మీద వ్యతిరేకత ఉందో లేదో వాళ్ళకి భవిష్యత్తు తెలుస్తుంది, మన తెలిసింది. రోజు అంటానే ఉంటారు రాజకీయంగా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా వ్యతిరేకత లేదు. ఎందుకుంటుందండి? ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదు, చెయ్యబోడు కూడా. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలులో కూడా ఎంత అద్భుతమయ్యా అంటే వారి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు, వాళ్ళ అకౌంట్స్లో వేస్తున్నారు. ఫిల్ఫరేజ్ లేదు, లంచం లేదు, అవినీతి లేదు. ఇంత అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే తెలుగుదేశం వాళ్ళకు ఉండొచ్చు, ఆ బీజేపీకి ఉండొచ్చు, ఆ పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు, ఆ ఈనాడుకు ఉండొచ్చు, ఆ ఆంధ్రజ్యోతికి ఉండొచ్చు, ఆ టీవీ 5 ఉండొచ్చు. అన్ని పోతే ఆయన ఎవరు ఇంకా ఎవరు నితను అయినయ్యా బాలకృష్ణ అల్లుడు అతనికి ఉండొచ్చు అంతే కదా. ఏముంటుంది? ఇంటి రావడం మనవడు కాదు, బాలకృష్ణ అల్లుడు.